తీసుకునే యాక్షన్ బేసిస్ మీద ఉంటుంది. వేగంగా యాక్షన్ జరగాలి ఎట్లా, ఆ యాక్షన్ అనేది చేయకపోతే కనుక పార్టీకి అది అసలు వాస్తవంగా వీళ్ళు బయటపడ్డప్పుడే అది పార్టీకి బద్దనం. సరే, అయితే అది మీడియా మహిళల ఇళ్లలోకి వెళ్ళట్లేదు. ఇంకా ఫేస్బుక్లు ఇట్లాంటి వాటిట్లో వచ్చినా వీటిని కదా సీరియస్గా మహిళలు పట్టించుకోవట్లేదు కాబట్టి నడుస్తుంది. కానీ ఇది మాత్రం మాధవ్ దాన్ని వచ్చేటప్పటికి ఇక మరి ఇది అంటే అది ఖచ్చితంగా ట్రాపే. అవతల అమ్మాయితో మాట్లాడటం అంటే అలాగా ఊరికినే కనబడగానే ఒక అమ్మాయి ఫోన్ చేయమనగానే చేసేసేరు కదా, సంథింగ్ కొంతకాలం పాటు కాన్వర్సేషన్ ఉండాలా, ఆ కాన్వర్సేషన్ వెనకాల అందరికీ ఎంపీ మామూలు వ్యక్తి అంటే మనం ఫోన్ చేసిన అందరికీ దొరకదు ఎవరికైనా సరే. ఇదివరకు ఇప్పుడు నేను డిబేట్ లో ఒకసారి ట్రై చేసినప్పుడు లైవ్ లో డిబేట్ కన్నప్పుడు దాదాపుగా ఒక అరగంట తర్వాతనే ఇప్పుడు అది కూడా మళ్ళీ మెసేజ్ అది చూసిన తర్వాత రెస్పాండ్ అయ్యారు. అప్పుడు ఒక కాంట్రవర్సీ ఏదో వచ్చినటువంటి అంత తీసుకునేటప్పుడు ఇట్లా ఒక అమ్మాయికి తను అడిక్ట్ అయ్యారు అంటే ఆ స్థాయిలో చేశారండి. మళ్ళీ దాన్ని ఏంది జిమ్ అంట, జిమ్ వీడియోలో నగ్నంగా చేస్తాడు జిమ్. అదేదో సినిమాలో ఉంది ప్రకాష్ రాజ్ సినిమా, రామ్ హీరోగా ఉండే సినిమాలో అతను ఒక మానసిక జబ్బు ఉంటుంది అనమాట. రోజు రాత్రి పూట్ల ఒక గదిలో తలుపేసేసుకుని నగ్నంగా కూర్చుని మందు తాగుతూ ఉంటాడు అనమాట. అది బయట పెడతాడు హీరో రామ్. ఒకసారి అట్లాగుంది ఇది కథ, వీక్నెస్ ఇది అనపో తన మానసిక జబ్బా అట్లాగే అట్లాగేమన్నా చెప్పాలి రేపు పొద్దునేక. అదే కదా ప్రాక్టికల్ గా బేసిక్ గా ఒక అనెథికల్ ప్రాక్టీస్ చేశాడు. దాన్ని కవర్ చేసుకోవడానికి మాట్లాడే మాటల్లో అనవసరమైనటువంటిది ఏది ప్రెస్ కౌన్సిల్కి వెళ్తాను, వాళ్ళ దగ్గరికి వెళ్తాను, ఏమంటాడు ప్రెస్ కౌన్సిల్ దగ్గరికి వెళ్ళి నేను బట్టలు లేపుకున్నది నా చూపెట్టడం తప్పండి, నా మీద రాయడం తప్పండి అంటాడు. లేకపోతే ఆ వీడియో నాది కాదండి, సైబర్ క్రైమ్ ఏమైనా పెడతాడు సైబర్ క్రైమ్. నన్ను ఎవరో ట్రాప్ చేశారని పెట్టచ్చు, ట్రాప్ చేశారు అనేటువంటి దానికి కేసు కూడా అవుతుంది కరెక్టే. కానీ దానికంటే ముందు అసలు ఈయన అట్లాగే ఎందుకు వెళ్ళాడు.